ఈరోజు మనం హైదరాబాద్ లో ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఇది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మీద దండు మల్కాపురం గ్రామం పరిధిలో ఏర్పాటవుతుంది. మనం ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా ఓవరాల్ దాటిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, బాటా సింగారం, కొత్తగూడ జంక్షన్, ఈ రెండింటి మధ్యలోనే ఫ్రూట్ మార్కెట్, ట్రక్ డాక్, లాస్ట్ పార్క్స్ ఇవన్నీ వస్తున్నాయి. కొత్తగూడ జంక్షన్ తర్వాత టూ ఫ్రంట్ పేట్, తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఆందోళ మైసమ్మ టెంపుల్ అని వస్తుంది. అది దాటగానే రైట్ సైడ్ మీకు ఈ ఎంఎస్ఎంఈ గేట్ అది అంతా కనిపిస్తూ ఉంటుంది. అది దండు మల్కాపురం గ్రామం పరిధిలోకి వస్తుంది. అక్కడ నుంచి ఈ పార్క్ స్టార్ట్ అవుద్ది. లోపలికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ మీకు ఈ ఇవన్నీ కనపడతాయి. రోడ్డు మీద మీకు పెద్ద కనిపించేలాగా ఉండదు, అందుకే దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేసి మీకు అప్డేట్స్ అందిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్థానిక యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఈ ఎంఎస్ఎంఈ ఏర్పాటవుతుంది. ఇది సుమారుగా 2000 ఎకరాలలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు చూసినట్లయితే 547 ఎకరాలలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అంటాం కదా, ఇవి ఏవైతే కావాలో అవన్నీ పూర్తి అయిపోయాయి. ఆ తర్వాత సుమారుగా 600 పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంది. మనకి పబ్లిక్ డొమైన్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం 350కి పైగా పరిశ్రమలకి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కావలసిన అనుమతులు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది. అందులో 50 పరిశ్రమలు వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక్కడ నుంచే ఆ పచ్చళ్ళు ఇట్లాంటివి తయారయ్యి మార్కెట్ అవుతా ఉన్నాయి. ఇంకొక 200 సంస్థలు ఈ డిసెంబర్ నాటికి వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది పూర్తిగా కాలుష్యరహితమైన పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి పార్కు, అందుకే దీన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే మనం రెసిడెన్షియల్ పరంగా ఇక్కడ ఏదైనా ఆలోచించినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అనగానే మళ్ళీ కాలుష్యం ఎంత వస్తుంది, కొంచెం దూరంగా ఉండొచ్చు ఇట్లాంటివి అనుకుంటాం కదా. అందుకనే దీన్ని ముఖ్యంగా గమనించాల్సిన విషయం అనమాట. ఇది పూర్తిగా కాలుష్యానికి ఆస్కారం లేని పరిశ్రమలు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ టాయ్స్, పచ్చళ్ళు లాంటివి తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్ యూనిట్స్, డ్రిల్లింగ్, శానిటేషన్, డిఫెన్స్, ఏవియేషన్, ఆగ్రో, ఫర్నిచర్, డైరీ, ఇటువంటి రంగాల నుంచి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. అలాగే పలు ప్రపంచ స్థాయి సంస్థలు కూడా ఇక్కడ తమ యూనిట్స్ స్థాపించడానికి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయి. ఇది పూర్తయితే సుమారుగా 20,000 మందికి ప్రత్యక్షంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మరొక 16,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ కాబోతుంది. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు ఉంటాయి, కానీ ఇక్కడ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్, అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్. ఇక్కడే నివాస సముదాయాలు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన క్వార్టర్స్ అట్లాంటివి, అతిపెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థానిక యువతి యువకులకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ కింద జరుగుతుంది. వాళ్ళకే ఇక్కడ ఉండే పరిశ్రమలలో కానీ ఇంకా మిగతా వాళ్ళ సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ అవన్నీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అందిస్తారు. ఈ లొకేషన్ ఇక్కడే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇటు త్రిబులారు కానీ అటు ఓఆర్ఆర్ కానీ కనెక్టివిటీ పరంగా ఇక్కడ ఒకసారి పరిశ్రమలు పెట్టిన తర్వాత కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలోనూ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించడానికి కావాల్సినటువంటి రోడ్లు ఇవన్నీ కావాలి కాబట్టి అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో దానికోసమే స్ట్రాటజిక్గా గవర్నమెంట్ ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంది. అందుకే అనౌన్స్ చేయగానే బోల్డ్ మంది దాన్ని దరఖాస్తు చేసుకోవటం, గవర్నమెంట్ అనుమతులు ఇవ్వటం, వెంట వెంటనే అక్కడి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ కావటం ఇదంతా కూడా జరిగిపోయింది. ఈ పార్క్ కనుక కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు, ఈ చుట్టుపక్కల ప్రాంతం రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతాయి. ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆర్థిక స్థితిగతులు భారీగా మార్పులు వస్తాయి. ఈ విజువల్స్ చూడండి, పరిశ్రమ బయటకు పెద్దగా కనిపించట్లేదు కానీ లోపల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇది ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యొక్క అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.